జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి జరుగుతుందా? సంక్షేమ విషయంలో అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉందంటారు? గతంలో డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 43 సంక్షేమ పథకాల్లో పెడితేనే ఆయన ప్రజల్లో దేవుడయ్యాడు. ఈ రోజు నవరత్నాలతో స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం చేస్తున్నాడో ప్రతి ఒక్కరు కళ్ళారా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందుతుంది, ప్రతి ఇంటికి తెలుస్తూ ఉంది. గడప గడపకి ఎమ్మెల్యేలు పోతున్నా కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేల కంటే ముందు మాకు ఇది వచ్చిందయ్యా, తల్లిదేవుని వచ్చింది, విద్యాదేవుని వచ్చింది, పెన్షన్ వచ్చింది, మా యొక్క వ్యవసాయ అంటే రైతుకి సబ్సిడీ వచ్చింది, అనేక పథకాలు కూడా పేద ప్రజలు చెప్పుకోవటం సంతోషంగా ఆనందదాయకంగా బ్రహ్మాండంగా ప్రజారంజకంగా ఇటువంటి కష్టకాలంలో కూడా అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టేకప్ చేసిన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతూ ప్రతి ఒక్కరికి డ్రైవర్లు అయితేనేమి, ఆటో డ్రైవర్లు అయితే, ట్రైలర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా ఒక వల కిందకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు పేద ప్రజల కన్నీళ్ళ ఆనందాన్ని చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.